మిత్రులందరికీ ముందుగా నమస్కారం అండి. నా పేరు కోటి, మా ఉత్తరాంధ్ర విశాఖ జిల్లా వాసిని. అయితే భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాసరావు గారు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితంపై అలాగే మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడారని మేము దీన్ని జనసేన పార్టీ తరపు నుంచి, జన సైనికుల తరపు నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం. నిజంగా గ్రంథి శ్రీనివాసరావు గారు నీతిగా నిజాయితీగా గెలుచుండుంటే అక్కడ సమస్యలు మీకు తెలిసి వచ్చినాయని భావిస్తున్నాం. మీకు నిజంగా ఈవీఎంలతో గెలిచారు కాబట్టి మీకు అక్కడ ఏ సమస్యలు కూడా తెలియట్లేదు. ఎందుకంటే రోడ్ల సమస్య ఎంతెంత దారుణంగా ఉన్నాయో మీకు మీరుగా గత మీటింగ్లో మీరే చెప్పారు. దానికోసమే మా జన సైనికులు, మా జనసేన నాయకులు ఒక కటౌట్ రూపంలో వేసి మీకు చూపిస్తే మీరు పోలీసు వ్యవస్థను అడ్డు పెట్టుకొని రాత్రికి రాత్రి కటౌట్ తీయించేశారు. మీరు కటౌట్ అయితే తీయించగలిగారు, కానీ భీమవరం నియోజకవర్గంలో ఉన్న ప్రజల్లో జనసేన పార్టీలో ఉన్న మంచితనాన్ని మీరు తీయలేరని చెప్తున్నాం గ్రంథి శ్రీనివాసరావు గారు. అయితే మీకు రోడ్ల వ్యవస్థ మీద అవగాహన ఉందంటే లేదు, ఏమైనా చేయగలిగే సత్తా ఉందంటే లేదు, డ్రైనేజీ వ్యవస్థలు మనకు తెలియదు, డ్రింకింగ్ వాటర్ సమస్య అసలు మనకు అవసరం లేదు, నియోజకవర్గ ప్రజలు ఎలా పోతే మనకెందుకు సార్, మనకు రావాల్సిన ముడుపులు వస్తున్నాయా లేదా, మనం టార్గెట్ చేయాల్సిన వ్యక్తి మీద వ్యక్తిగత జీవితం మీద టార్గెట్ చేస్తున్నామా లేదా అని ఆలోచిస్తున్నాం. ఈసారి వ్యక్తిగత జీవితం మీద టార్గెట్ చేస్తే గ్రంథి శ్రీనివాసరావు గారు తాట తీస్తామని చెప్తున్నాం. గ్రంథి శ్రీనివాసరావు గారు నీకు రాజకీయం చేయడం చేత కాకపోతే, గ్రంథి శ్రీనివాసరావు గారు మీకు రాజకీయం చేయడం చేత కాకపోతే ముడిచి గదిలో మూలలో కూర్చోండి. అంతేగాని వ్యక్తిగత జీవితం మీద మాట్లాడతాను, జన సైనికుల్ని కించపరుస్తూ మాట్లాడతాను, మహిళల పట్ల అసభ్యకరంగా మాట్లాడతానంటే ఖబర్దారు అని చెప్తున్నాం. గ్రంథి శ్రీనివాసరావు గారు మహిళల పట్ల మీరు అసభ్యకరంగా మాట్లాడేది, మీ నాయకుడు మీకు నేర్పిన సంస్కారమై ఇది మేము అడుగుతున్నాం. పవన్ కళ్యాణ్ గారు కడుపు చేసి 5 కోట్లు ఇస్తే నువ్వు అధికారంలో ఉండి ఏం పీకుతున్నావు అని నేను అడుగుతున్నాను గ్రంథి శ్రీనివాసరావు. అసలు పక్కలో పడకేసింది నువ్వేనా గ్రంథి అని నేను అడుగుతున్నాను. అది తీసుకెళ్ళి పడుకోబెట్టింది నీ ఫ్యామిలీ నెంబర్ అని నేను అడగలను, కానీ నేను అడగను. ఎందుకంటే మాకు మా నాయకుడు సంస్కారం నేర్పారు, మహిళల పట్ల గౌరవం ఎలా ఇవ్వాలో నేర్పారు. మీ పార్టీలో ఉన్న కార్యకర్త, ఇంట్లో ఉన్న మహిళ కానించి మీ అధినేత సతీ మణి వరకు కూడా మాకు గౌరవం ఇవ్వమని ఆదేశాలు ఇచ్చారు. దాన్ని మేము చూసా తప్పకుండా పాటిస్తాం. వ్యక్తిగత జీవితం మీద టార్గెట్ చేస్తూ రాజకీయాల్లో మణుగుడు సాగిస్తామంటే ఇది జరగని పని. భీమవరం నియోజకవర్గ ప్రజలు నీకు బుద్ధి చెప్పే రోజులు అది త్వరలోనే ఉన్నాయని కూడా చెప్తున్నాను. నువ్వు జన సైనికుల మీద ఎటువంటి దాడులు చేయించావో కూడా భీమవరం నియోజకవర్గ ప్రజలు గమనిస్తున్నారు. నీకు భీమవరం నియోజకవర్గంలో ఉన్న సమస్యలు వంట పట్టవు, కానీ పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం మీద, రాష్ట్ర ప్రజల బాగు కోసం పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నిస్తుంటే మీరు పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం మీద ప్రశ్నిస్తారు. కార్మికులకి ఉపాధి అవకాశాలు లేక ఇసుక లేక ఇసుక కొరత ఉంటే దాని మీద ప్రశ్నిస్తే మీరు పవన్ కళ్యాణ్ గారి 3 పెళ్లిల కోసం మాట్లాడతారు. నిరుద్యోగ యువతకి ఉద్యోగ అవకాశాలు లేవంటే పవన్ కళ్యాణ్ గారు 3 పెళ్లిల కోసం మాట్లాడతారు. మీకు అధికారం ఇచ్చింది ఇంతకైనా అని మేము అడుగుతున్నాం. మీకు ప్రభుత్వాన్ని పాలించడం చేత కాదు. నెక్స్ట్ 2024లో వచ్చేది జనసేన పార్టీ. ఈ అవినీతి పరులకి ఊసలు లెక్క పెట్టించడం ఖాయం, గుర్తుంచుకోండి. గ్రంథి శ్రీనివాసరావు ఖబర్దార్, మరీ ఒకసారి చెప్తున్నాం, పవన్ కళ్యాణ్ గారి వ్యక్తిగత జీవితం మీద కానీ, మహిళల పట్ల కించపరుస్తూ మాట్లాడడం కానీ, అలాగే జన సైనికుల్ని కానీ జనసేన వీర మహిళలు కానీ తక్కువ చేస్తూ మాట్లాడితే మాత్రం నీకు తాట తీసి తోలు తీయడం మాత్రం కన్ఫర్మ్. ఇది మాత్రం గుర్తుంచుకోండి, ఇందులో ఎటువంటి సందేహం లేదు. జై జనసేన, జై భీమ్, జై హింద్.